హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనిషి అన్నాక ఒకసారి మరణిస్తే ఇక అంతే, అతను మళ్ళీ బతికేందుకు అవకాశాలే లేవు. అలాగే ఏ మనిషి అయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజున మరణించాల్సిందే, అది ఎలాగైనా కావచ్చు. మనిషికి మృత్యువు అనివార్యం. ఇప్పటి వరకు మనిషి అనేక రంగాల్లో దూసుకెళ్తున్నాడు, కానీ మృత్యువును జయించగలిగే మందును మాత్రం కనిపెట్టలేకపోయాడు. కనుక ఎవరైనా తమ జీవితంలో ఏదో ఒకసారి మృత్యువు బారిన పడాల్సిందే. అయితే మన హిందూ పురాణాల ప్రకారం కొందరు మాత్రం ఇప్పటికీ కొన్ని యుగాల నుంచి బ్రతికే ఉన్నారట. ఇంతకీ వారెవరో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బలి చక్రవర్తి మూడడుగుల స్థలం కోరి వామనుడి రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుచే పాతాల లోకానికి తొక్కబడిన బలి చక్రవర్తి తెలుసు కదా, అతను ఇప్పటికీ బతికే ఉన్నాడట. ప్రతి ఏటా ఒక రోజున అతను పాతాల లోకం నుంచి భూమిపైకి వస్తాడట. అదే రోజున కేరళీయులు ఓనం పండుగగా జరుపుకుంటారట. విభీషణుడు రావణుడి తమ్ముడు. విభీషణుడు ఇతడు రామునికి యుద్ధంలో సహకరిస్తాడు. దీంతో రాముడు ఇతనికి మరణం లేకుండా మృత్యుంజయునిగా చేస్తాడు. ఈ క్రమంలోనే విభీషణుడు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడట. ఇతనికి చెందిన గుడి ఒకటి రాజస్థాన్ లోని కోటా అనే టౌన్ లో ఉంది. దేశంలో విభీషణుడికి ఉన్న ఏకైక ఆలయం ఇదే. అక్కడ విభీషణుడు ఇప్పటికీ తిరుగుతూ ఉంటాడట. పరశురాముడు శ్రీ మహావిష్ణువుకు ఉన్న 10 అవతారాల్లో పరశురామ అవతారం ఒకటి. ఇతను 21 సార్లు విశ్వంలో ఉన్న చక్రవర్తులందరినీ జయిస్తాడు. ఇందుకోసమే విష్ణు ఇతన్ని కాలాలకు సమన్వయకర్తగా నియమించినట్లు చెబుతారు. ఇతను కూడా మృత్యుంజయుడే, ఇప్పటికీ ఇతను జీవించే ఉన్నాడట. వేదవ్యాసుడు మహాభారతాన్ని రాసిన వేదవ్యాస మహర్షి కూడా మృత్యుంజయుడే, ఇతనికి మరణం లేదట, ఇప్పటికీ జీవించే ఉన్నాడట. అశ్వత్థామ మహాభారతంలో అశ్వత్థామది ఒక ముఖ్యమైన పాత్ర. ఇతను ద్రౌపది కుమారులను నిద్రలోనే చంపుతాడు. అభిమన్యుడు కుమారుడు పరీక్షితుని కూడా తల్లి గర్భంలో ఉండగానే చంపుతాడు, కానీ కృష్ణుడు అతన్ని బతికిస్తాడు. అనంతరం కృష్ణుడు అశ్వత్థామకు శాపం పెడతాడు. అందులో భాగంగానే అశ్వత్థామ ఇప్పటికీ జీవించే ఉన్నాడట. కృష్ణాచార్యుడు కృష్ణాచార్యుడు పాండవులు కౌరవులకు గురువు, ద్రోణుడికి బంధువు, ఇతనికి కూడా మరణం లేదట. మార్కండేయ మహర్షి చాలా చిన్న వయసులోనే మరణం ఉందని తెలుసుకున్న మార్కండేయుడు శివునికై తపస్సు చేసి ఆయనచే మృత్యుంజయ మంత్రం పొందుతాడు. ఈ క్రమంలోనే మార్కండేయుడు మృత్యుంజయుడిగా మారుతాడు. అందుకే ఆయనకు కూడా మరణం ఉండదు, ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు. ఆంజనేయ స్వామి భక్తులను కాపాడే కలియుగ దైవంగా హనుమంతుడు పేరుగాంచాడు. ఈయన కూడా మృత్యుంజయుడే, ఈయనకు మరణం లేదు రాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.